ప్రజాభవన్ వద్ద రోడ్డు ప్రమాదం ఘటనలో విచారణ వేగంగా సాగుతోందని పశ్చిమ మండలం డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు ప్రమాదానికి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్ కారణమని తెలిసిందని ఆయన చెప్పారు తన బదులు ఇంట్లో పనిచేసే మరొకరు కార్లు నడిపినట్లు చూపించాలని ప్రయత్నించినట్లు గుర్తించామని ఎస్సీసీపీ వివరించారు పరారీలో ఉన్న అతని కోసం గాలిస్తున్నట్లు తెలిపారు క్సిడెంట్ అయిన తర్వాత ఎవరైతే ఆ కారు నడిపిన వ్యక్తి ఉన్నాడో అతను ఇక్కడి నుంచి పారిపోవడం జరిగింది అనే ఒక అంశము ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది ఆ కార్ లో ఉన్న మిగతా ముగ్గురు కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేషన్ చేస్తున్నారు ఆ ప్రమాదానికి కారణమై తర్వాత పోలీసు దర్యాప్తుని దిక్కు తప్పించడానికి ఉద్దేశపూర్వకంగా వాళ్ళ ఇంట్లో డ్రైవింగ్ చేసే వ్యక్తిని తీసుకువచ్చి పోలీసు ముందు తప్పుడు సమాచారం ఇచ్చి పోలీసు దర్యాప్తు దిక్కు తప్పించడానికి ప్రయత్నం చేసి వ్యక్తి రాహిల్ అనే ఏదైతే వ్యక్తి ఉన్నాడో అతను నిజామాబాద్ జిల్లా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు అని తెలిసింది ఏ ఒత్తిడి ఎవరు చేయడానికి ప్రయత్నం చేసినా కూడా చర్యలు తప్పవు తర్వాత ఎవరైనా మన పోలీస్ సిబ్బంది గాని అధికారి గాని ఇంట్లో తప్పుదోవ పట్టించడానికి ఎవరైనా ప్రయత్నం చేసి ఉంటే ప్రతి ఒక్కరి పైన కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటారు